వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాము దానికి తగ్గట్టు పర్ఫార్మెన్సెస్ కూడా హైలైట్ ఉంది లవ్ స్టోరీ మీద లవ్ స్టోరీ మీకు బాగా నచ్చింది కొత్త పాయింట్ లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ చాలా బాగుంది అది కొత్త పాయింట్ ఏం చూపించారు లవ్ స్టోరీ నేను చెప్తే జనాలు తిడతారు అందరికి చెప్తున్నా మళ్ళా కాన్సెప్ట్ చెప్తే మాత్రం జనాలు తిడతారు నన్ను వెళ్ళి చూడండి అదే మెయిన్ సస్పెన్స్ సో యాక్టింగ్ విషయంలో నిఖిల్ కి కార్తికేయకి దీనికి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది డిఫరెన్స్ ఏం లేదన్నా బేసిక్ గా ఆయన రోల్ ని బట్టి చేస్తారు అదే చెప్పాను నేను ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు సో యా డెఫినెట్ గా బాగా చేశారు చాలా బాగా చేశారు గోపి చంద్ర గారి మ్యూజిక్ ఎట్లా ఉంది మ్యూజిక్ మ్యూజిక్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో బాగుంది బీజిఎం గానీ సాంగ్స్ గానీ సాంగ్స్ అయితే కరెక్ట్ సిచ్యువేషన్ లో పడ్డాయి బాగా కనెక్ట్ చేయగలిగారు ఎమోషనల్ సీన్స్ సో రవితేజ గారి మూవీకి పోటీగా వచ్చింది అనుకోవచ్చా రెండు రోజులు డెఫినెట్ గా అనుకోవచ్చు రవితేజ సార్ కి మూవీ కాంపిటీషన్ అనే అనుకోవచ్చు అవుట్ ఆఫ్ 5 గ్రేడింగ్ అంది సార్ నేను 3.5 to 4 మధ్యలో ఇస్తా डायरी दीरो की क्रेजी क्रेजी कार्तिकेय टू पार्ट लव स्टोरी असल सांग स्टार्ट ఎప్పుడైతే డైరీ దొక్తా హీరోకి వేరే లెవెల్ సినిమా స్టోరీలు కార్తికేయకి దీనికి డిఫరెన్స్ చాలా వేరు ఇది మొత్తం క్రేజీ లవ్ స్టోరీ అసలు సుకుమార్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం మీ సినిమా చూడండి మీకు ఆ డైరీ దొరికినప్పుడు యాక్సిడెంట్ సినిమా ట్విస్ట్ లో ఉన్నాయి టూ స్టోరీ వేరు ఉంది స్టోరీ వేరు లవ్ స్టోరీ అయితే మూవీ మొత్తం ఒక డైరీ మీద రన్ అయింది ఆ డైరీ వచ్చినప్పటి నుంచి స్టోరీ సూపర్ అనిపిస్తుంది వాళ్ళిద్దరి రొమాన్స్ ఉందా లోపల రొమాన్స్ ఉండదు ఉండదా లవ్ ఉంటది